సో తెలంగాణ రాజకీయాలు అంటే వ్యక్తిగత ఆరోపణల స్థాయిని దాటేసి ఇప్పుడు ఈ సుపారీలు ఆరోపణలు కానీ కేసులు పెట్టడం కానీ అంటే ఇంతవరకు వెళ్ళిపోయింది ఇక ఫ్యూచర్ ఇది ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీరు అసలు డెఫినెట్లీ కేసీఆర్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ నౌ ఎందుకంటే ఆయన హుజూరాబాద్ ఎలక్షన్స్లో అనుకోని విధంగా ఆయనకు దెబ్బ పడ్డది హీ థాట్ దట్ ఐ విల్ కమ్ అవుట్ అనుకున్నాడు కంప్లీట్గా 10,000 మెజార్టీతోటనే బయటపడతాడనుకున్నాడు అని ఆయన ఇంటెలిజెన్స్ కథా కారణాన్ని అన్నీ కూడా చెప్పాయి బట్ వెన్ హీ గాట్ అంటే ఈజ్ నౌ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ దాని ద్వారా ఆయనకి వరకు ఒక పీకేఆర్ తన తీసుకున్నాడట నేనైతే చాలా ఆశ్చర్యపోయినా పీకేఆర్ అనే అతన్ని కేసీఆర్ తీసుకోవడం ఏంది కేసీఆర్ ఒక నేను ఒక పెద్ద మేధావి అనుకున్నా కేసీఆరే మొత్తం కేంద్ర రాజకీయం నడిపే గురువు అనుకున్నా మొత్తం ఆయన చేసి దీంట్లో అసలు బీజేపీలో ఉన్న మోదీ గారు బేకారు ఆయన కథ బేకారు బీజేపీ గవర్నమెంటే బేకారు బీజేపీ చేస్తున్నా కాదే అని చెప్పి అనే మనిషి ఒక పీకే అనేటువంటి సలహా తీసుకోవడం అంటే రియలీ నాకైతే డైజెస్ట్ అవుతలేదు ఇప్పుడు నిజంగా నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకున్నా అంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నేనే తెలంగాణ అంటే నన్ను అన్నట్టే అన్నట్టు ప్రచారం చేసే కేసీఆర్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లోకి అంటే ఎన్నికలకి వ్యూహాన్ని రచించే ప్రశాంత్ కిషోర్ని దింపడం అనేది దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది జితేందర్ రెడ్డి గారు నేనే బీజేపీగా మేము అందరం కూడా ఆశ్చర్యపోతున్నాం అంటే యూ ఇప్పుడు పీకే వచ్చి ఏం చెప్తాడమ్మా ఆయనకి ఎన్ని ఇప్పుడు 1985 నుంచి ఓడిపోకుండా గెలిచిన ఎమ్మెల్యే అయినా ఆయనకున్నంత తెలివి ఈయనకున్నదా పీకేకి ఆల్ సెడ్ అండ్ డన్ బుక్లలో ఏం చదువుకున్నా కానీ ప్రాక్టికాలిటీ యు నో కదా యు నో ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ ఏంది వై విల్ ఎ పర్సన్ ఓట్ ఫర్ యూ నీవు మంచిగా ఉండి పని చేసుకుని ఉంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు నిన్ను నెరవేరిస్తే అన్ని రకాల వాళ్ళ బాధలన్ని కూడా నువ్వు తీరుస్తే అని చేస్తే దానికి ఒక పీకే కావాల్సిన అవసరము కేసీఆర్కి ఎందుకు వచ్చిందని దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఇంకోటి కేసీఆర్ ఏమన్నా మొన్న ప్రెస్ మీట్లో చూసుకొని ఎందుకు భయపడుతున్నారు ఆయన బాంబు లాకనా బాంబు మాకు కాదు ప్రగతి భవన్లో ఆయన్నే పేల్చబోతుండు బాంబు అర్థమైందా ఈజ్ ఎ బాంబ్ విచ్ విల్ బ్లాస్ట్ ఇన్ హిస్ ప్రగతి భవన్ ఓన్లీ ఈ సుపారీషు కూడా మేబీ అది పీకే వ్యూహం ఏం కాదు కదా సార్ ఇది కూడా అంటే మనం అక్కడ బెంగాల్లో చూడడం జరిగింది దాని తర్వాత ఏపీలో చూడడం జరిగింది సానుభూతి వ్యూహాలు అనేటివి అది ఇక్కడ కూడా ఏమన్నా చేసే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ మొన్న అయితే ఒక లిస్ట్ ఏదో వచ్చింది కదా లిస్ట్ చదివింది మొన్న చూసిన నేను పేపర్లో వచ్చింది దాంట్లో ఆ లిస్టులలో దాంట్లో అయితే లేదు అది హిడెన్ అజెండా అనేమో మాకు తెలియదు బట్ డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళకు ఒక ఆక్రోషం ఉంటుంది ఇన్ని మేము ఉన్నాము మేము మేమే ఇప్పుడు రూలర్స్ ఆఫ్ దిస్ ప్లేస్ మమ్మల్ని ఎవడు ముట్టుకోలేడు మమ్మల్ని ఎవడు తాకలేడు అని చెప్పి అనుకోని రాజ్యం చేస్తుంటే స్లోగా ఇటువంటి రిజల్ట్స్ వాళ్ళకు వస్తుంటే చూసుకుంటూ వస్తున్నా కానీ బీజేపీ స్ట్రాంగ్ అవుతా పోయే కంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్ దట్స్ వై ఈ ఇటువంటి పీకేలు అటువంటి వాళ్ళని వాళ్ళందరూ అడ్వైస్ తీసుకుంటున్నారు.